మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్. గత 3 వారముల నుండి ఒకే సందేశము కొనసాగుతూ ఉంది. అదేమిటంటే విజయవంతమైన జీవితం. చెప్పండి ఒకసారి, ద విక్టోరియస్ లైఫ్. ద విక్టోరియస్ లైఫ్. ప్రపంచంలో చాలామంది చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారండి? ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఒక బిజినెస్ వరల్డ్లో అయితే ఒక వ్యక్తిని, స్పోర్ట్స్లో అయితే మరొక వ్యక్తిని, ఎడ్యుకేషన్లో అయితే ఇంకొక వ్యక్తిని, జీవితంలో మరొక వ్యక్తిని, ఇలా ఒక్కొక్క సెక్టార్లో లేకపోతే ఒక్కొక్క మరి విధానాల్లో ఎవరైతే గొప్ప స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఒక మాదిరికరంగా తీసుకుంటూ ఉంటాం. వీఆర్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై సమ్వన్ ఎల్స్ హూ ఆర్ ఆల్రెడీ షోన్ ఆర్ వాట్ సే ప్రూవ్ టు బి ఎ విక్టోరియస్ పీపుల్ ఆన్ ది ఎర్త్. ఈ ప్రపంచంలో మరి మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ప్రతి వ్యక్తికి బాలుడుకున్న సమయంలోనే తల్లిదండ్రులు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఎలా అని ఏమని నేర్పిస్తూ ఉంటారు? ఇదిగో నువ్వు అలా ఉండాలి, ఇదిగో నువ్వు అలా చదవాలి, నువ్వు అంత గొప్పడు అవ్వాలి, ఇదిగో అతన్ని చూడు, ఇదిగో ఆమెను చూడు, అలా చూడు అని కంపారిజన్స్ నేర్పిస్తూ ఉంటాం పిల్లలకి. అండ్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. విక్టోరియస్ లైఫ్ అనేటువంటిది ఒక థీమ్గా ఉండాలి, ఒక గొప్ప స్థానంలో ఉండాలి అని మనం అందరం కూడా మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనము కూడా ఒక స్పోర్ట్స్లో ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లుగా, బిజినెస్లో ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లుగా, పరిపాలనలో ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లుగా, ఎడ్యుకేషన్లో ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లుగా, ఒక ఛాలెంజ్లో ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లుగా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమ్వన్ షుడ్ ఇన్స్పైర్ యువర్ లైఫ్, యువర్ స్పిరిచువల్ లైఫ్ టు లివ్ అకార్డింగ్ టు దెం. అపోస్తలైన పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన వలె జీవిస్తూ ఆయన రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా ఆయన చెప్పుకుంటూ వస్తాడు, నేను క్రీస్తుతో కూడా ఆయన శ్రమలలో సమానుభావము కలిగినటువంటి వాడినాయి అంటాడు. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ దట్ జీసస్ క్రైస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో యేసు క్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి శ్రమలలో సమానుభావము గలవాడినాయి అంటాడు అపొస్తలైన పౌలు గారు. అండ్ ఆయన అట్లా జీవించాడు గనుక, ఆ విధముగా ఉన్నాడు గనుక, ఒక సాహసోపేతమైనటువంటి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు కూడా క్రీస్తుని పోలు నడుచుకోమన్నాడా? ఏమన్నాడండి? ఆ మాట చెప్పడానికి, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో ఆలోచించండి, ఎంత భక్తి కావాలో ఆలోచించండి, ఎంత స్థిరమైన మనస్సు కావాలో ఆలోచించండి, ఎంత పట్టుదల కావాలో ఆలోచించండి, ఎంత ఒక ధ్యేయము కావాలో, ఒక సాక్రిఫైస్ కావాలో ఆలోచించండి అని అంటాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు. ఐఆమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూ. దట్స్ వాట్ అపోస్టల్ పౌల్ సేడ్. నేను మీకు ఒక ఉదాహరణ ఉన్నాను, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్తాడు. వాట్ ఎ గ్రేట్ సేయింగ్ ఆఫ్ అపోస్టల్ పౌల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట నన్ను చాలా ఇది చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అపోస్టల్ పౌల్ స్పోక్. ఎంత గొప్ప మాట అది. క్రీస్తుతో సమానుడుగా ఆయన ఎంచుకోగలిగాడంటే ఆయన జీవితము, ఆయన సాక్రిఫైస్, ఆయన యొక్క ఆ స్థిరత్వం లేకపోతే పట్టుదల, దేవుని కోసం శ్రమపడినటువంటి కోరిక అపోస్తలు పోవాలి. హెబ్రీ పత్రికలో కూడా హెబ్రీ గ్రంథకర్త విజయముని గురించి, విజయోత్సవమైన జీవితం గురించి ఆయన చెప్తూ ఎన్నో మాటలు చెప్పాడు. అయితే లాస్ట్ 3 వీక్స్లో మనం
ఒక మూడు పాయింట్లు మనం చెప్పుకోగలిగాం. ముందుగా మనకి పట్టుదల ఉండాలి, సాధన ఉండాలి, ఏకాగ్రత ఉండాలని పోయిన వారు మనం తెలుసుకోగలిగాం. ఈరోజు మనం నాలుగో పాయింట్ని మనం ధ్యానం చేసుకుందాం. యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ వన్ మెసేజ్ బట్ ఐ డోంట్ నో హౌ గాడ్ ఈస్ లీడింగ్ మీ దట్ ఐ నీడ్ టు టేక్ ఇట్ టు ద థర్డ్ పార్ట్ నౌ. సో ఈరోజు మనము మూడవ పార్ట్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటంటే విజయోత్సవమైన జీవితం, ఆత్మీకంగా నువ్వు విజయోత్సవం చేయాలంటే లేకపోతే సంపాదించాలంటే, విజయం సంపాదించాలంటే నీకు ఉండాల్సినటువంటిది ఏంటయ్యా అంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఏం కావాలండి? ఆత్మవిశ్వాసం. ఇంగ్లీష్లో మనము కాన్ఫిడెన్స్ అంటాం. ఆత్మవిశ్వాసం ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది సహజంగా, కానీ అది దేవునితో, దేవుని ఆత్మతో ముడిపడితే, ఇఫ్ ఇట్ కెన్ బి అటాచ్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, లార్డ్ స్పిరిట్, దేవుని పరిశుద్ధాత్మతో నీ కాన్ఫిడెన్స్ జతపడితే అది చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనేక గొప్ప విషయాలు చూడబోతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక. ఏం కావాలండి? ఎప్పుడొస్తుంది ఓపిక? నీకు హోప్ ఉన్నప్పుడు, నిరీక్షణ ఉన్నప్పుడు. ఎప్పుడొస్తుంది ఓపిక? ఇంకా ఓపిక పట్టుకుంటే, ఇంకా నువ్వు ఓర్చుకుంటా ఉంటున్నావంటే నీకు నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ దేవుని యొద్ద నుంచి వచ్చినట్లయితే నువ్వెంత మాత్రం కూడా ఫెయిల్ అవ్వవు, ఎంత మాత్రం ఓడిపోవు, ఎంత మాత్రము తోకగా ఉండవు. దేవుని నిన్ను పిలిచింది తలగా ఉంచడానికి. ద పీపుల్ హూ ఎవర్ స్టాండ్ ఫర్ గాడ్ ఆర్ స్టూడ్ ఇన్ ద హైయెస్ట్ ప్లేస్. అనేకమైన ఉన్నతమైన స్థానముల్లో నిలిచారు దేవుని కోసం నిలిచినటువంటి వారు. వారు పడిపోలేదు, వారు ఓడిపోలేదు, వారి విశ్వాసం సన్నగిలలేదు, వారు దేవుడు వారిని ఓడిపోచేయలేదు, వారిని గెలిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, వి హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యునో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే, ఒకటి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండాలి అసలు. యాక్చువల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే కుదరదు, ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకోళ్ళు కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏముంటుందండి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మీరు మనం చేస్తామండి, మనం చెప్పేది కాదు చూసేది. అది ఏంటండి ఓవర్ కాన్ఫిడెన్స్? ఎలాంటిది? చెప్పేది కాదు చూసేది. మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు ఒక విషయం గమనించాలి. మనకి మూడవది ఏంటంటే గాడ్లీ కాన్ఫిడెన్స్. ఏంటండి గాడ్లీ కాన్ఫిడెన్స్? దేవునితో జతపడినటువంటి ఆ యొక్క ఏమంటాం, వాట్ వి కాల్ యా ఆత్మవిశ్వాసం. మన ఆత్మవిశ్వాసం పరిశుద్ధాత్మతో కూడా జతపడితే, మన ఆత్మవిశ్వాసం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే ఎవ్వరు ఊహించినటువంటి కార్యములు మనం చేయగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు, పేరు దావీదు. ఎవరండి? క్రిస్టియన్ వరల్డ్లో, క్రిస్టియన్ వరల్డ్లో దావీదు అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పేరు పెట్టుకుంటే కాదు, అసలు బైబిల్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి ఎవరండి? దావీదు. అండ్ దావీదు గొర్రెల కాపరి, చిన్న బాలుడు, ఎందుకు పనికిరాని వాడిగా ఇచ్చినటువంటి వాడు. వాడు సైన్యంలో పనికిరాడు, వాడికి కత్తి తిప్పడం రాదు, అంత స్థైర్యము లేదు, అంత బలము లేదు. చివరి వాడు అమాయకుడు. వాడికేం తెలుసు? ఇది అన్నల యొక్క దృష్టి, అన్నల యొక్క కాన్సెప్ట్ దావీదు మీద. దావీదు అలా తృణీకరించినప్పటికీ, గొర్రెలు కాచుకున్నప్పటికీ కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి ఏం పొందుకున్నాడు తెలుసా? ఆత్మశక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిస్ కాన్ఫిడెన్స్ వాస్ ఫిల్డ్ విత్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో
ఆయన ఏం చెప్పడండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్ర. ఒకరోజు గొర్రెలు కాచుకున్న సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చింది. సహజంగా మీకు తెలుసా, సింహము పులి కంటే కూడా ఎలుగుబంటి కొంచెం మూర్ఖమైంది. దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద యూనో, ఎలుగుబంటి యొక్క క్యారెక్టర్ అది, మనం గ్రహించాలి దాన్ని. అలాంటిది ఎలుగుబంటిని ఏం చేశాడు, చంపేసి దాని నోటి నుండి తన యొక్క గొర్రెను కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అన్నలు లేరు ఆ టైంలో, వాళ్ళ నాన్నగారు లేరు ఆ టైంలో, ఎవరు అతనికి ఏమో విద్య నేర్పించిన వారు కాదు. కానీ తన 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 గొర్రెను కాపాడుకోవాలనేటువంటి ఆ యొక్క ఆశ, ఆ తృష్ణ, ఆ సాక్రిఫైస్ ఉంది. నేను వెళ్తే అమ్మో గొర్రెను తింటే తిన్నది, నన్ను తినకూడదు అది, నా మీద పడకూడదు అది, నన్ను తీసుకెళ్ళకూడదు అది అని బాలుడైన దావీదు ఏనాడు భయపడలేదు. నేను దాన్ని జయిస్తానని నమ్మాడు. దేవుని ఆత్మ అతని మీద ఉంది. వెళ్ళి ఆ ఎలుగుబంటిని చంపేశాడు. తర్వాత సింహాన్ని చంపేశాడు. మ్యాన్ సంసోను ఎదిగి ఒక సింహాన్ని చంపాడు, కానీ దావీదు చిన్నవాడే ఉండి సింహాన్ని చంపాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ హియర్. మీరు యాక్చువల్లీ క్రైస్తవులు లేకపోతే దేవుని అంగీకరించిన వారు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ఒక లక్షణం ఏంటి తెలుసా, జంతువులు మీ మాట వింటాయి. మీకు తెలుసో తెలీదు, ఆత్మతో నింపబడినటువంటి వారికి జంతువులు మాట వింటాయి, మీకు భయపడతాయి జంతువులు. అది ఎలాంటి జంతువు అయినా సరే. స్తోత్రం. నేను ఒక మిషనరీ స్టోరీ విన్నాను, మీకు తెలుసో తెలీదో, ఎవరైనా ఆయన పేరు, ఆయన వెళ్ళి చేపలకి సువార్త ప్రకటించాడు. సెయింట్ ఫ్రాన్సిస్ గారు, ఆయన తోడేలికి చేపలకి సువార్త ప్రకటించాడు. ఆయన వెళ్ళి ఒక సరస్సు దగ్గర కూర్చుంటే ఆయన మాట్లాడుతూ ఉంటే చేపలన్నీ వచ్చి అలా వింటూ ఉండేట. ఆయన జీవిత గాథలో రాయబడినటువంటి మాట, నువ్వు ఆత్మీయంగా జన్మించిన వాడివైతే, దానివైతే పక్షులు జంతువులు నీ మాట వింటాయి. స్తోత్రం. నీకు హాని చేయడానికి వచ్చిన ప్రతీదీ నీ కింద చావడమే తప్ప నిన్ను మాత్రం ఏ హాని చేయలేదు. మేము చాలా స్టోరీలు చెప్పగలం అలాగే, ఎందుకంటే మా జీవితంలో జరిగినాయి కాబట్టి. మేము కొండ మీద ఉన్నప్పుడు ఒకసారి ఓ పాముని మమ్మీ చూశారు. ఏమండి ఏమండి పాము ఇటు వెళ్ళిందండి అని చెప్పారు. అది త్రాస్ పాము, ఇటేనా అని ఒక రాయి అలా వేశారు డాడీ. అంతే, అప్పుడు పగబట్టిందట, అంతే పగబట్టింది. మేము దోమతెర ఉండేది మాకు, మాకు ఆ సెక్యూరిటీ ఉండేది అన్నమాట. మా మమ్మీ మమ్మల్ని చాలా మా తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. మేము అప్పుడు ఏనో ఇట్లాంటి తాటాకిల్లో ఉన్నప్పటికీ కూడా కొండ మీద, మళ్ళీ అప్పుడు లైట్ కూడా లేదు, కనీసం నో పవర్, ఓన్లీ లాంతర బుడ్డి అలా వెలిగించుకుని ఉండేవాళ్ళం. రోజు పాములు వచ్చి రెండా మూడా, ముందు తాసుపాము తర్వాత జరుగొడ్డు ఇలా వచ్చి మా చమ్మంచం చుట్టూ. మమ్మల్ని ఏమి చేయలేదు, మేము అందరూ హ్యాపీగానే ఉన్నాం. దేవుని స్తోత్రం. మా ముందుకు వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, మా మీద నుంచి వెళ్ళింది, ఏమైనా సరే అన్నీ చనిపోయినాయి, ఏది బతకలేదు. మమ్మల్ని దేవుడు కాపాడారు, దేవునికి స్తోత్రం. ఓ రోజు మమ్మీ నన్ను ప్రేషన్ తీసుకురా అంది, నేను తీసుకొస్తా ఉంటే అందులో ఉంది. మీకు ఇంకేం చెప్తాను మీరు, అబ్బో ఇంకెన్ని చాలా స్టోరీస్. దేవుని ఆత్మచేత నింపబడితే నీవు సృష్టిని పరిపాలించేటువంటి హక్కు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ నౌ దావీదు ఎవరి ముందు నుంచున్నాడు, గొల్యాతు ముందు. ఇస్ హి హావ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇస్ ఎ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ గాడ్లీ కాన్ఫిడెన్స్. దేవునికి స్తోత్రం. మరి అందరికి ఏం కనబడుతుంది, బొడ్డోడు చిన్నోడు వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కాను గాడ్లీ కాన్ఫిడెన్స్ వ్యత్యాసం చెప్పలేము. ఎందుకంటే నువ్వు దేవుని పని చేయదలిచినప్పుడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు చేయగలని నీకు విశ్వాసం ఉన్నప్పుడు అది నీకు మాత్రమే అర్థం అవుద్ది, కానీ ఎవరికి అర్థం కాదు. అక్కడ సౌలుకు అర్థం కాదా,
ఈడది చిన్నపిల్లడు కొంచెం వారు మాట్లాడుతున్నట్టున్నాడే అని అనుకున్నాడు. సరేలే ఎట్లా వెళ్తాను అంటున్నావు, ఇదిగో నా హెల్మెట్ తీసుకో, నా శిరస్త్రాణం తీసుకో, నా యొక్క ఆయుధాలు తీసుకో, నా కత్తి తీసుకో, వేసుకొని చూసాడు. అబ్బే కుదరదు, ఇవన్నీ నాకు అలవాట్లేవయ్యా, ఎట్లా వెళ్తావు, ఎట్లా లేదండి, నా చేతిలో ఒక కర్ర ఓడిసలు అంతే, ఏది దీంతో కొట్టేస్తావా, కొట్టేస్తా. దిస్ ఇస్ గాడ్లీ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. అందరికి ఎలా కనబడుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏ బే సౌలు గారు ఏంటి అలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాడు, సరే పంపించేదేదో నేను బాధ భయపడుతున్నాను, నన్ను పంపిస్తే బాగుండేదే అని అనుకున్నాడేమో ఎవడన్నా. దావీదు వెళ్ళాడు, ఒకటే అన్నాడు, నేను సైన్యములకు అధిపతి యెహోవా నామములో వస్తున్నాను. నీవు నీ కత్తిని డాలుని నీ యొక్క బల్లెమును చూసుకొని నువ్వు అతిశయపడుతున్నావు, నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గిరా 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 తిప్పి ఒకటి ఎత్త చాలు. 40 రోజులు భయపెట్టాడు. ఎవరు? గొల్యాత్. ఎవడైనా ఉన్నాడా, ఎవడైనా ఉన్నాడా, నిన్ను చంపడానికి ఎవడో రావసం లేదు, చిన్న బాలుడు చాలు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? ఆత్మవిశ్వాసం కావాలి. గాడ్లీ కాన్ఫిడెన్స్ మై ఫ్రెండ్స్, గాడ్లీ కాన్ఫిడెన్స్. ఈయన కాన్ఫిడెన్స్ ఎలా ఉందో తెలుసా? గొల్యాత్ అంటాడు, ఇలా తేరిపారు చూసాడంట. ఎలా చూసాడంట? ఇలా తేరు చూసాడంట. కనబడలే ఎందుకని, చిన్నపిల్లాడు కదా, తేరు చూసాడంట. చూసి ఏమంటున్నాడు, నేనేమైనా కుక్కననుకున్నావా, కర్రతోనూ వస్తున్నావు, నేను కుక్కననుకున్నావా. అప్పుడు దావీదు అంటున్నాడు, ఈ రోజున నిన్ను చంపి నీ తలను తెగనరికి నిన్ను ఆకాశ పక్షులకు మృగాలకు వేస్తానని చెప్పేసి దావీదు సవాల్ విసిరాడు. ఎవరి పట్ల? ఎవరికి వ్యతిరేకంగా? గొల్యాతుకి. ఎలా ఉందో తెలుసా? గొల్యాతుకి పిచ్చెక్కిపోతుంది, ఇక్కడ ఏంట్రా నన్ను సవాల్ చేయడం ఏంట్రా అని. గొల్యాతు కత్తితోని గొల్యాతు తలను తెగనరికాడు దావీదు. చప్పుడు కూడా దేని మహింపరుద్దాం. హల్లెలూయా. నీకు ఆత్మవిశ్వాసము దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీవు అలాంటి అద్భుత కార్యములే చేయగలుగుతావు. హల్లెలూయా. మా అన్నలే ఎలా చెప్పారు, నేను అంత ఉండలే, నాకు కత్తి తిప్పడం రాదు, నాకు శిరస్త్రాణం ధరించడం రాదు, నాకు ఎంత గొప్పగా యుద్ధం చేయడం రాదు అని తన్ను తాను తగ్గించుకుని, అంటే ఇట్లాగా ఒక ఇదిగా ఎంచుకున్నట్లయితే దావీదుని ఈరోజు దావీదుని గురించి ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. తనంత చిన్న బాలుడైన ఆత్మవిశ్వాసంతో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై, శక్తి కలిగినటువంటి వాడై జవాబు ఇచ్చాడు. ఎవరికి? గొల్యాతుకి, ఫిలిస్తీన్లకి. స్తోత్రం. యుద్ధము యెహోవాదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజానికి మన ఫాల్ట్ అంటే తెలుసా, మనం ఏం చేయగలమో మనల్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం చాలా గొప్ప కార్యం చేయగలం దేవుని యందు, దేవుని కొరకు చాలా గొప్ప కార్యం చేయగలం, మనం అది తెలుసుకోలేకపోతూ ఉంటాం. నువ్వు ఒక్కసారి ఒక అడిగేసి చూడు, ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి చూడు. యు కెన్ సీ ద స్టెప్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పాదము నీ ముందు నడుస్తూ ఉంటుంది. అదే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ఒక స్టెప్, రెండో స్టెప్ దేవుడు ఏపిస్తాడు నీతో. హల్లెలూయా. డోంట్ ఎవర్ థింక్ ఐ క్యాన్ డూ దట్ వన్, ఐ క్యాన్ డూ దిస్ వన్, ఇది చేయలేను అది చేయలేను. మన వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలా ఉంది అంటారా, చేయగలరా, నీకు వద్దులే, ఇంకొకలే, నేను వల్ల కాదులే. పిచ్చి పిచ్చి సామెతలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ధైర్యం కలిగి ముందుకెళ్ళు, దేవుని కార్యం చూడు. నువ్వు శ్రద్ధ కలిగి పనిచేస్తే నిన్ను దేవుడు చాలా ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. అది నీ సెక్యులర్ వరల్డ్ అయినా సరే, స్పిరిచువల్ వరల్డ్ అయినా సరే, ఆత్మవిశ్వాసం ఉండాలి ప్రతి వ్యక్తికి. అది దేవునితో, దేవుని శక్తితో నింపబడి ఉండాలి. నాకు మరొక ముగ్గురు గుర్తొస్తారు, షడ్రకు మేషకు అభెద్నగో. ఎవరండి వాళ్ళు? నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమను చేయించి అన్నాడు కదా, ఇది మీకు మొక్కపోతే, దీనికి మీరు మొక్కపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తాను, అగ్నిగుణం తోసేస్తాను, మొక్కాలి మీరు, మోకాలను మొక్కాలి అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీకు జవాబిచ్చేంత అవసరం మాకు అసలు
ఎంత గొప్ప కాన్ఫిడెన్స్. ఒక చెడు పని చేయడానికి, లేకపోతే ఒక ఈ విగ్రహారాధన చేయడానికి, వారిని పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు వాళ్ళు దేవుని కోసం, పరిశుద్ధత కోసం దేవుని గణపరచడానికి నించున్నారు. ఆయన అక్కడ గణపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించవచ్చు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారికి, వారిలో ఉన్నటువంటి విశ్వాసం చూస్తే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించవచ్చు. బైబిల్ కనిపించవచ్చు, మీ తల్లిదండ్రులు కనిపించవచ్చు, మీ అక్కకి, మీ నాన్నకి, మీ చెల్లికి కనిపించవచ్చు నీలో ఉన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. బట్ నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు సాధించగలవు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డ, ఆలోచించండి. చెడ్డకు మెచ్చి కబుతులు అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ నీ ప్రతిగుమ మాత్రం మేము రొక్కం అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరారు. నెబుకద్నెజరుకు చాలా కోపం వచ్చేసింది. వీళ్ళు బానిసలు, ఎందుకు పనికిరాని వారు, వారిని నేను తీసుకొచ్చి నా సంస్థలో కూర్చోబెట్టి అంతా నేర్పించి నా విగ్రహాన్ని పూజించమంటే నాకే ఎదురు చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హయ్యర్ అఫీషియల్ దగ్గర పనిచేస్తున్నారు అనుకోండి, ఆయన చెప్పిన వర్క్ ఏదో మీకు నచ్చలేదు అనుకోండి, దాన్ని ధైర్యంగా నాకు నచ్చలేదు నేను చేయను అని చెప్పడానికి మనం ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తామండి? చెప్పాలి, ఏం చేస్తామండి? అబ్సల్యూట్లీ భయపడతాం. ఎట్ల గుడ్లు మనమే కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జాగ్రత్తగా నా లైఫ్ ఏమైపోద్దో. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు గాడ్లీ కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు, నువ్వు సత్యం కోసం నిలిచినప్పుడు ఆ సత్యం నిన్ను చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉంచుద్ది. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? ఏడంతలు చేశాడు అగ్నిగుండాన్ని, ముగ్గురిని ఎందులో వేశాడు, నాలుగో వాడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. చెప్పులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. When you believe that Jesus is with you, when you believe that God is with you, in your confidence, though it may seem like a foolishness for the world outside, God will make you stand into the highest places. నిన్ను చాలా గొప్ప స్థానంలో పెడతాడు, ఇతరులకి అది ఫూలిష్నెస్ అనిపించినప్పటికీ కూడా. నాలుగో వాడు ప్రత్యక్షమయ్యాడు. ఏముందో తెలుసా అక్కడ? అక్కడ ఏముంటుందంటే, వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా ఏమలేదంట, కాలిపోలేదు. నాట్ ఈవెన్ ఎ స్మెల్ ఆఫ్ ఫైర్. ఒక అగ్నిపుల అని జుట్టు దగ్గర పెట్టండి, జుట్టు ఏమొదటి ముడిచిపోదు. ఏమరే, ఏడంతలు అంత అగ్నిని చేసినప్పుడు చూసారా? ఇక్కడ కొన్ని సత్యాలు తెలుసుకోవాలి మనం. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను కష్టాల్లో ఉన్న, నేను నష్టాల్లో ఉన్న, ప్రభా ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇందులోకి, నాకు ఎందుకు ఇది శ్రమ, నాకే ఎందుకు ఇది, నాకే ఎందుకు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఉపాసం ఉంటాం. ఓకే, ఫైన్, ప్రేయర్ చేయడం మంచిదే. అయితే దేవునికి నచ్చిన విషయం ఏంటంటే, నాకే అనకూడదు. అందరికీ వస్తాయి కష్టాలు నష్టాలు అనేవి. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, దేవుడు రైట్ టైంలో వస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వస్తాడండి? రైట్ టైంలో వస్తాడు. ఈ అదన్ కమ్ ఇన్ ద రాంగ్ టైం అని ఎర్లియర్. ఈ ముగ్గురు ఎప్పుడైతే నీకు చేతనైతే వేసుకో మమ్మల్ని అని అన్నారో, అప్పుడు షబాష్ నా కుమారులారా, ఇదిగో నేను ముందే వచ్చేసాను అని అనలా దేవుడు. వాళ్ళు అందులో వేయబడిన తర్వాత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే అలాంటి భయంకరమైన వేరు పుట్టించే శ్రమంలో ఉంటావో, ఇంకో అప్పుడు ప్రత్యక్షం అవుతాడు దేవుడు నీ కొరకు. హీ కమ్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్. ఆయన మన సమీపమునే ఉన్నాడు. నీకు ఎప్పుడు అవసరమో అని అప్పుడు వస్తాడు. కాబట్టి ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడిన తర్వాత నాలుగో వాడు కనబడుతుంటే నెబుకద్నెజర్కి ఏమొచ్చింది? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాడు నెబుకద్నెజర్, మిగతా వాళ్ళందరూ కూడా. అక్కడ గాడ్ ఉన్నాడు, ఎందుకంటే ఇది గాడ్లీ కాన్ఫిడెన్స్ కాబట్టి. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు, దాన్ని సంపాదించి, అక్కడ నాలుగో వాడు ప్రత్యక్షమయ్యాడు. వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎంతమంది వచ్చారు? కనబడింది ఎంతమంది? ఇదే నేను విచిత్రంగా, ఏడమే ముగ్గురు కనబడిన, నలుగురు మళ్ళీ తీసినప్పుడు వచ్చింది, మళ్ళీ ముగ్గురే. ఇంకొక ఆయన ఏమైపోయాడు అంటాడు, ఈయన దేవతల రూపంలో కనబడుతున్నాడే, అడుగుతున్నాడు మంత్రి గారిని, నెబుకద్నెజర్
ఎంతమంది వేసాం మనం? ముగ్గురునే వేసామండి. మరి నాలుగో వాడు కనబడుతున్నాడు, దేవతల రూపంలో ఉన్నాడు, వీళ్ళు కాలిపడలేదేంటి, బయట తీయలే. When you have a godly confidence, you will make many wonders. చెప్పుకోవడం మహింపరుద్దాం. దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడినటువంటి దాని వాడివైతే ఎవ్వరు ఊహించినటువంటి అద్భుతాలు నువ్వు చేస్తావు, అని అందరినీ ఆశ్చర్యపరుస్తావు నీ యొక్క కార్యముల చేత. ఎందుకంటే నీలో అంత గొప్ప శక్తి దేవుని ద్వారా నింపబడుతుంది కాబట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ప్రేమ దేవుని బిడ్డలారా, ఐ వాస్ థింకింగ్ అండ్ నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక సాక్రిఫిషియల్ అండ్ ఆత్మవిశ్వాసము కలిగినటువంటి గాడ్లీ కాన్ఫిడెన్స్ కలిగినటువంటి ఒక మిషనరీ గుర్తొచ్చాడు. అండ్ ఐ వాస్ రియల్లీ అడ్మైర్డ్ ఆఫ్ హిమ్. హిజ్ నేమ్ ఇస్ విలియం కేరీ. ఇంగ్లాండ్ నుంచి మరి మన దేశానికి ఆయన వచ్చాడు. ఆయన 1719 నవంబర్ 11వ తారీఖున ఇండియాలో అడుగుపెట్టాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి 17వ శతాబ్దంలో వచ్చాడు ఇక్కడికి. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. అండ్ అప్పటికి డచ్ వారు ఇండియాని పరిపాలిస్తూ ఉన్నారు, డచ్ కాలనీస్ ఉండేవి ఆ రోజుల్లో. అండ్ ఆయన మిషనరీగా ఇంగ్లాండ్ నుంచి కలకత్తా వచ్చాడు ఫస్ట్. అక్కడికి వచ్చి ఆయన ప్రయాణం చేయడానికి ఆయనకు పట్టినటువంటి టైం ఏంటంటే 4 నెలలు పట్టింది. ఎన్ని నెలలండి? ఇంగ్లాండ్ నుంచి కలకత్తా రావడానికి 4 నెలలు పట్టింది. ఈ 4 నెలల కాలంలోనే ఆయన రాబోయేటువంటి, ఆయన చేరబోయేటువంటి ఆ యొక్క రాష్ట్రము పంజాబ్, కలకత్తా అంటే ఏమంటాం మనం, బెంగాల్ బెంగాలీ భాష నేర్చేసుకున్నాడు. ఏం నేర్చుకున్నాడండి 4 నెలల్లో? అసలు ఆయన ఎవరో తెలుసా? ఒక చెప్పులు కుట్టుకునేటువంటి సామాన్యమైన వ్యక్తి. దేవుడు మాట్లాడాడు ఇంగ్లాండ్లో చెప్పులు కుట్టినటువంటి విలియం కెరీతో, నువ్వు ఇండియా వెళ్ళాలి. అందరు అన్నారంట, ఏం చేస్తావా ఇండియా వెళ్ళి, నువ్వు ఏం చేస్తావు నువ్వు ఇండియా వెళ్ళి, అక్కడ కూడా చెప్పులు కుట్టుకుంటావా ఏంటి అని ఎంతోమంది ఆయన నిరుత్సాహపరిచారు. తెలుసా మీకు? తన భార్య ఒప్పుకోలేదు, కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయన్ని, చాలామంది నిరుత్సాహపరిచారు. కానీ తనలో ఉందేను తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ గాడ్లీ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం ఉంది, నేను ఇండియాకి వెళ్ళి ఏదో ఒకటి సాధిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పుకోటండి, నేను ఇండియాకి వెళ్ళి ఏదో ఒకటి సాధిస్తాను అనుకున్నాడు. వచ్చాడు, వస్తూనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఆయన చేసినటువంటి పనులన్నీ మనం చూస్తే ఆయన ఇక్కడ 36 సంవత్సరంలో ఇండియాలో ఉన్నాడు. 44 లాంగ్వేజెస్లో ఆయన ట్రాన్స్లేట్ చేయడానికి, బైబిల్ ట్రాన్స్లేషన్కి ప్రారంభించి 28 లాంగ్వేజ్లో, అంటే 28 భాషల్లో కొత్త నిబంధనని ట్రాన్స్లేట్ చేశాడు. 17 భాషల్లో కంప్లీట్గా బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఈరోజున తెలుగు బైబిల్ నీ చేతిలో ఉందంటే అది ఆయన పుణ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడోడు? ఇంగ్లాండ్. దేవుడు ఆయనకి భారం ఇచ్చాడు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే నన్ను దేవుడు నడిపిస్తున్నాడని వచ్చాడు, ముందుకు వచ్చాడు. ఏం చేయగలను వెళ్ళి, నువ్వన్నా ఇండియా వాడువా అని ఎంతోమంది దూషించారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఇక్కడికి వచ్చిన డచ్ కాలనీ వారు, అప్పుడప్పుడు వస్తున్న బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా, ఏంటయ్యా నువ్వు చేసేది అని సొంత మిషనరీనే ఆయన తృణీకరించారు, ఇబ్బంది పెట్టారు చాలామంది. ఆయన మళ్ళీ వెనక్కి పంపించామని లేఖలు కూడా రాశారు, ఎవ్వరి మాట వినలేదు. నేను ఇండియా కోసం పుట్టాను అనుకున్నాడు, ఇంగ్లాండ్లో పుట్టి అక్కడ పెరిగి ఇండియా వరకు ప్రయాణం చేసి ఇక్కడ చనిపోయాడు విలియం కేరీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రాహ్మిన్స్తో మాట్లాడేవాడు వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకునేవాడు. వారిని కూడా బైబిల్కి పరిచయం చేసి బైబిల్ ట్రాన్స్లేషన్లో వారిని ఏం చేశాడు, పాల్గొనేటట్లు చేశాడు. ఒక చెప్పులు కట్టుకునేటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి విలియం కేరీ. చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి అని మనం చెప్తున్నామే, అలాంటి ఆయన అంత గొప్ప కార్యాలు చేయగలిగినప్పుడు మనం చేయలేమా దేవుని కొరకు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యముల కొరకై ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఆయన యొక్క పేరు మీద స్టాంప్ని ఒకటి చేసింది. ఏనో పోస్టల్ స్టాంప్ ఒకటి చేయడం అంటే ఎంత ఘనతో తెలుసా? మనకి తెలుసు, ఒక గాంధీ బొమ్మతో మనకి ఇప్పటికీ కొన్ని పోస్టర్స్ ఉన్నాయి మనకు తెలుసు. బట్ విలియం కేరీ పేరు మీద
పోస్టల్స్ ఏమంటే స్టాంప్స్ ఉన్నాయంటే ఎంత గొప్ప ఘనతను సాధించాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూసేటువంటి ఆ వెనకున్నటువంటి ఆ బిల్డింగ్ని శరంపూర్, శరంపూర్లో కట్టినటువంటి కాలేజ్ అనమాట. శరంపూర్ కాలేజ్ అంటాం, ఏమంటాం చెప్పండి, శరంపూర్ కాలేజ్ అని. శరంపూర్ కాలేజ్ని స్టార్ట్ చేశాడు, శరంపూర్ యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు, ఎంతోమందిని దేవుని ఎదుగు నడిపించాడు. ఇండియాలో అప్పుడున్నటువంటి చాలా దురాచారాలకి ఎదురుగా నుంచున్నాడు. సతీసహగమనాన్ని ఆపేయడానికి కారణం ఆయనే. ఈరోజు మీరందరూ చదువుకుంటున్నారంటే కారణం కూడా ఆయనే. ఎందుకంటే స్త్రీకి విద్య అవసరమని ఆయన నొక్కి ఒక్కి నొక్కి ఒక్కానించి చెప్పి అనేక మందిని చదివించాడు. ఆ రోజున అనేక మందికి విద్యను పరిచయం చేశాడు, కాలేజెస్ని స్థాపించాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, సంస్కరణలు చేశాడు. ఇండియాలో వచ్చాడు, ఇండియా కోసం పనిచేశాడు, చనిపోయాడు, ఎక్కడే పాతి పెట్టబడ్డాడు, కలకత్తాలో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మవిశ్వాసం ఆయన అట్లా నడిపించింది. ఒకరోజు ఆయన బెంగాలీ డిక్షనరీలన్నింటినీ సంపాదించి ఆ ప్రింటింగ్ మిషన్తో ప్రింట్ చేసి ఒక గదిలో పెట్టినప్పుడు ఆ యొక్క గది అంతా కూడా అగ్నితో కాలిపోతూ మొత్తం ధ్వంసమైపోతూ ఉంది. గమనించాలి, ఆయన చేసిన వర్క్ అంతా నాశనం అయిపోయింది. అయినా ఏం చేసేది సార్, అయినా మళ్ళీ స్టార్ట్ చేశాను. బైబిల్ తగలబడిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ చేశాను. మొదలుపెట్ట చిచ్చే ఎలా అయిపోయిందండి, దేవుని చిత్తం కాదేమో అని అనుకోలా, ఇది సాతాను శోధన అనుకున్నాడు. మళ్ళీ రాయడం ప్రారంభించాడు, మళ్ళీ చేయడం ప్రారంభించాడు, మళ్ళీ చేయడం ప్రారంభించాడు. కుమారుడు చనిపోయాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆయన పాత పెట్టడానికి వెళ్తే ఎవ్వరూ లేరు. ఈయన ఒక్కడే తన కుమారుడు గురించి ఆ గోధుమతో కుమారుని అందులో పాత పెట్టాడు. ఇది చూసి వాళ్ళ ఆవిడికి పిచ్చి వచ్చేసింది, పిచ్చి ఎక్కేసేసింది. అసలు నువ్వు అసలు మనిషివేనా, నీకు మైండ్ ఉందా అని చెప్పేసి ఆవిడ ఏవో మాట్లాడేసి ఆవిడ కూడా పిచ్చెక్కేసి పిచ్చిదైపోయింది ఆవిడ కూడా. ఎవరిని పట్టించుకోవాల, దేవుని కొరకు ఎంతో కష్టపడ్డాడు విలియం కేరీ. స్తోత్రం. ఇండియాకి వెళ్ళిన ఏదో సాధిస్తాను అనుకున్నాడు. తన ఆత్మవిశ్వాసం పరిశుద్ధాత్మతో కూడి ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క మాటలు నీ నా చేతులకు రావడానికి ఆయన ఎంతో దోహదపడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన అనుకున్నప్పుడు ఇండియాలో పుట్టి మనమేం చేస్తున్నాం? మనకి ఆత్మవిశ్వాసం ఎక్కడుంది? నువ్వు రక్షించబడతావు కానీ ఇతరుల రక్షణ గురించి నీకు ఏ కేర్ ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు. నీ కళ్ళ ముందు తిరుగుతున్న వారికి సువార్త ప్రకటించినటువంటి ఆ యొక్క భారం ఉండదు. నీ ఫ్రెండ్స్కి, ఇంట్లో ఉన్న వారికి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి నిజమైన దేవుని గురించి పరిచయించాలనే భారం ఉండదు. ఎక్కడో ఉన్నవాడు వచ్చి ఇక్కడికి వచ్చాడు కానీ ఇక్కడున్నవారు ఇక్కడోళ్ళని ఏమి చేయలేకపోతున్నామంటే ఎంత షేమ్ఫుల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం సిగ్గు తెచ్చుకోవాలి. దేవుని కోసం శ్రమ పడదాం. రక్షించాల్సిన ఆత్మలు ఇంకా చాలా ఉన్నాయి. విజయవంతమైన జీవితం ఏదో తెలుసా? వినాలా? విజయవంతమైన జీవితం ఏదో తెలుసా? నీవెప్పుడైతే రక్షించబడిందో దానివి రక్షించబడిన వాడిపై ఉండి మరొకరిని దేవుని ఎందుకు తీసుకురాగలుగుతావో అప్పుడే నిన్ను దేవుడు ఎలా చూస్తాడు? యువర్ విక్టోరియస్ క్రిస్టియన్. హల్లెలూయా. నువ్వు విక్టోరియస్ క్రిస్టియన్ ఎప్పుడు? ఎవరికో నువ్వు సహాయం చేసినప్పుడు, 100 మందికి భోజనం పెట్టినప్పుడు, మజ్జిగ వంచినప్పుడు, వస్త్రదానం చేసినప్పుడు, విద్యదానం చేసినప్పుడు కాదు, అవయదానం చేసినప్పుడు కాదు, నీ గుండెలు ఇచ్చినప్పుడు కాదు. ఒక ఆత్మను దేవునితో నడిపించినప్పుడే నువ్వు నిజమైన విజయవంతమైనటువంటి క్రిస్టియన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏమా, ఎప్పుడైనా ఆలోచించావా? You know, what is the victorious life in your lifetime today? Devuni kichina jeevithamu ela spend chestunnam amma? Brother, how do you spend your life? God is speaking to you this morning. Oka vijayavantamaina jeevitham jeevinchagalugutunnava sahodaruda? Oka vijayavantamaina jeevitham jeevinchagalugutunnava sahodari? Devuni drushtilo oka vijayavantamaina jeevitham enta telusa? నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావో, నువ్వు ఏ విధంగా అయితే సువార్తను తెలుసుకున్నావో, నువ్వు ఏ విధంగా అయితే దేవుని దివ్యను పొందుతున్నావో, క్షమించబడ్డావో, అలాగే ఇతరులను కూడా క్రీస్తుని గురించి పరిచయం చేసి ఆయనకు నడిపించగలగడమే ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం. నేను రక్షించబడ్డాను చాలే, నా కుటుంబం రక్షించబడింది చాలే, మేము దేవుని తెలుసుకున్నాం చాలే అనుకునేటువంటి సెల్ఫిష్ క్రిస్టియన్స్ లాగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే యూట్యూబ్లో
లైవ్ లో వీక్షిస్తున్నారు దేవుడు మీద అందరితో మాట్లాడుతున్నాడు. విజయవంతమైన జీవితం ఏంటో తెలుసా? అపోస్తులు పౌలు వలె వెళ్ళింది ప్రతి చోట అనేక మంది రక్షించినటువంటి తృష్ణ తపన కలిగి ఉండడం, దేవుని గురించి చనిపోవడానికైనా దేవుని గురించి అయినా వెనుకాడినటువంటి జీవితం కలిగి ఉండడం, ఏమి నష్టపోయినా దేవుని కొరకు నుంచోగలగడం, ఇది విజయవంతమైన జీవితం అంటే. గంటల గంటల ప్రార్థన చేయడం మంచిదే, పెద్ద పెద్ద స్టేజ్ల మీద సువార్త ప్రకటించడం మంచిదే, పర్సనల్ గా నువ్వు ఎవరికి సువార్త ప్రకటించావు అది దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది స్టేజ్ల మీద ఇవాంజలిజం చేస్తూ ఉంటారు, అది కాదు. అఫ్ కోర్స్ అది గ్రేటే, అది మంచిదే, గొప్పదే, అలా చేయాలి. కానీ పర్సనల్ ఇవాంజలిజం అంతకంటే గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఒక పాస్టర్లే కాదు దానికి, ఒక దైవ సేవకులు మాత్రమే కాదు సువార్త ప్రకటించడానికి అర్హులు, అందరూ సువార్త ప్రకటించడానికి అర్హులే. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ యొక్క ఉదయకాలంలో. విజయవంతమైన జీవితం ఏంటో తెలుసా? నువ్వు ఒక ఆత్మ రక్షించగలిగినప్పుడే. కనుక అది ధ్యానం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. తండ్రి నీ కొన్నాళ్ళు తెలియజేస్తున్నాం, ఉదయకాలంలో మీరు మాత్రం మాట్లాడిన విధానం బట్టి వందాలు. నిజమైన ఆయన విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే మాకు పట్టుదల కలిగి ఉండాలి, సాధన చేయాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసము పరిశుద్ధాత్మతో నింపినటువంటిదై ఉండాలని ఇప్పటివరకు మేము తెలుసుకోగలిగాం. నువ్వు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఎన్నో అద్భుతములు చేయగలిగినటువంటి వాడు ప్రభు. మా యొక్క ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి దైవ గ్రంథంలో ఎంతో మందిని గాడ్లీ కాన్ఫిడెన్స్ను కలిగినటువంటి వారిని మేము చూస్తూ ఉన్నాం. వారి నుంచి మేము నేర్చుకోవడానికి మాకు కృప చూపించండి, నీ సువార్తను ప్రకటించడానికి మాకు ధైర్యం పుట్టించండి, పర్సనల్ ఇవాంజలిజం చేయడానికి మాకు సహాయం చేయండి. గొప్ప దీవెనతో నింపండి ఆయన. మరి విజయవంతమైన జీవితంగా మేము అనేక మంది నువ్వు ఎదురు నడిపించగలిగిన వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఒకరోజు నీ ముందు నుంచున్నప్పుడు, నీ సింహాసనం మీద నుంచున్నప్పుడు, నీ ముందుకు వచ్చినప్పుడు, మా పేరు పెట్టి పిలవబడినప్పుడు నాయన, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని పిలవడేటువంటి సంఖ్యలో మేమందరం ఉండడానికి సహాయం చేయండి. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాము, ఏదో చర్చికి వస్తున్నామంటే వస్తున్నాము, ఏదో అలా వెళ్ళిపోతాము, నా లైఫ్లో వెళ్ళిపోతుందిలే అనుకోవడం కాదు నాయన. ఆధ్యాత్మిక విజయవంతమైన జీవితం జీవించడానికి, ఎన్నో గొప్ప కార్యాలు మేము చూడడానికి, అనేక మందిని ఆశ్చర్యంలో తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి వందాలి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. ఈ సందేశాన్ని వారి హృదయంలో ముద్రించండి, గొప్ప మేలుతో నింపి బలపరచమని యేసు నామమున అడుగుచి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.